అల్లర్లపై జెట్ స్పీడ్తో సిట్ దర్యాప్తు. బృందాలుగా విడిపోయి ఎంక్వైరీ. రేపు సాయంత్రం రిపోర్ట్ ఇచ్చే అవకాశం. ఏపీకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. పల్నాడులో పారామిలిటరీ దళాలు. చెన్నై నుంచి తాడిపత్రికి ఆర్ఏఎఫ్ బలగాలు. లండన్లో సీఎం జగన్ దంపతులు. గ్రాండ్ వెల్కమ్ పలికిన అభిమానులు. జూన్ ఫస్ట్న ఏపీకి తిరుగు ప్రయాణం. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా. ఈసీ అనుమతి రాకపోవడంతో పోస్ట్పోన్. పర్మిషన్ రాకుంటే రేపు ఢిల్లీకి సీఎం రేవంత్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ఆరా. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికపై చర్చించిన రేవంత్. సిఫార్సుల్ని వివరించిన మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ డిఎన్ఏ ఒక్కటే. గోబెల్స్ ప్రచారంలో కేసీఆర్ రేవంత్ ఇద్దరూ ఇద్దరే. హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న కిషన్ రెడ్డి. రైతు సమస్యల్ని పరిష్కరించండి. రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు. సీఎంకు ఏలేటి రామారావు పటేల్, పైడి రాకేష్ వినతి. జమ్మల మడుగులో కడప ఎస్పీ పర్యటన. గీత దాటితే తాట తీస్తామని పోకిరీలకు హెచ్చరిక. కౌంటింగ్ ఏర్పాట్లపై పోలీసులకు దిశానిర్దేశం. నియామకాల్లో అక్రమాలు. నిబంధనలకు విరుద్ధంగా కొనుగోళ్లు. కేయూవీసీపై విజిలెన్స్ ఎంక్వైరీ. 5వ విడత లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధం. 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలకు రేపు పోలింగ్. బరిలో నిలిచిన 889 మంది అభ్యర్థులు. తమిళనాడులో నాన్ వెజ్ ఫెస్టివల్. కరుపారి ముత్తయ్య టెంపుల్లో వేడుక. మహిళలకు నో పర్మిషన్. తమిళనాట భారీ వర్షాలు. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్. పంట నష్టంతో రైతుల్లో ఆందోళన. యూపీలో పోటాపోటీ ప్రచారం. అమేథీలో ప్రియాంక గాంధీ రోడ్ షో. స్మృతి గెలుపు కోసం అమిత్ షా క్యాంపెయిన్. ఎన్నికల్లో పట్టుబడుతోన్న అక్రమ నగదు. 8,889 కోట్లు సీజ్ చేశామన్న ఈసీ. ఫస్ట్ ప్లేస్లో గుజరాత్, సెకండ్ రాజస్థాన్. స్వాతి మాలీవాల్పై దాడి కేసులో కీలక మలుపు. పోలీసుల అదుపులో నిందితుడు బిభవ్ కుమార్. 5 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి. ఆప్ నేతల్ని జైల్లో వేసేందుకు కుట్ర చేస్తున్నారు. ఈరోజు బీజేపీ ఆఫీస్ని ముట్టడిస్తాం. దమ్ముంటే అరెస్టు చేయండిన్న కేజ్రీవాల్. ఇవాళ అండమాన్కు నైరుతి ఋతుపవనాలు. ఏపీ, తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం. కీలక మ్యాచ్లో చెన్నైకి షాక్. 27 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం. ప్లేఆఫ్స్లో బెంగళూరుకి బెర్త్ ఖరారు. విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత. టీ20లో 9,000 రన్స్ చేసిన ప్లేయర్గా రికార్డ్. సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఫీట్.